హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం వినాయక చవితి రోజు పూజ కోసం ఉపయోగించే పత్రి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం అసలు వినాయక చవితి రోజు మట్టి విగ్రహానికి ఎందుకు పూజ చేస్తాం అందులోను ఏకవింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క ఆకులు మన పూజా విధానంలో చెప్పారు ఆ ఆకులతోనే ఎందుకు పూజ చేయమని చెప్పారో తెలుసుకుందాం వినాయక చవితి రోజు వాగుల్లో చెరువుల్లో ఉండే ఒండ్రు మట్టిని తీసుకొని మట్టి వినాయకుడిని చేసుకోవాలట ఇలా అందరూ ఒకేసారి మన ఊర్లో ఉండే చెరువులోనూ వాగులోనూ మట్టి తీయడం వల్ల చెరువుల్లో పూడికలు ఏర్పడి వాననీరు కొంచెం ఎక్కువగా స్టోర్ అయ్యే అవకాశం ఉంటుందిట అది మాత్రమే కాకుండా ఈ ఒండ్రు మట్టిలోనూ ఇంకా మనం పూజ చేసే ఆ ఇరవై యొక్క ఆకుల్లోనూ చాలా ఔషధి గుణాలు ఉంటాయట వీటిని చాలా మెడిసిన్స్ తయారు చేయడానికి వాడతారట ఇక నిమజ్జనం విషయానికి వస్తే మనం పూజ చేసుకున్న మట్టి విగ్రహాన్ని పత్రితో సహా దగ్గరలో ఉన్న చెరువులో కానీ నదిలో కానీ లేకపోతే బావిలో కానీ నిమజ్జనం చేస్తాం వినాయక చవితి నాటికి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో తీరం దగ్గర మట్టి విగ్రహాలని అందరూ ఒకేసారి నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుందిట పైగా కొత్తగా వచ్చే వర్షం నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు గణపతితో పాటు మనం పత్రి కూడా నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ పత్రి వల్ల నీటిలో ఉన్న క్రిములు పోతాయన్నది పెద్దల మాట ఇదండి నిమజ్జనం వెనుకున్న విశేషం కానీ చాలామంది భారీగా ఉండే రంగురంగు విగ్రహాలని నీటిలో కలపడం వల్ల అనవసరంగా మన ఎన్వైర్మెంట్ని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఈ ఇరవై ఒక్క ఆకుల్లో మన ఇంటి చుట్టుపక్కనే దొరికే ఏంటో వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం బిల్వ పత్రం దీన్నే మారేడు అని కూడా అంటారు ఇది మనకి బాగా తెలిసిన ఆకు శివుడికి బాగా ఇష్టం అంటారు మారేడుకి చెమ్మని లాగేసే గుణం ఉందిట అంటే ఎక్కడన్నా తడిగా ఉంటే అక్కడ నాలుగు మారేడు వేస్తే అది ఆ చెమ్మనంతా పీల్చుకుంటుందిట అందుకే శివుడికి ఎప్పుడు అభిషేకాలు చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మారేడు దళాలు కూడా ఉంచితే ఈ రాతి శివలింగాలు తడి వల్ల పాడవకుండా ఉంటాయి అని మన పెద్దలు శివుడికి మారేడు దళాలంటే ఇష్టం అని చెప్పారు దుర్వాయుగ్మం అంటే గరిక దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఇది అన్ని చోట్ల దొరుకుతుంది చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నుంచి మనం చూస్తూనే ఉంటాము ఉమ్మెత్త పూలు దీని కాయలు కూడా చాలామంది పాల వెళ్ళికి కడుతూ ఉంటారు దీని ఆకులు ఇలా ఉంటాయి బదరీ పత్రం అంటే రేగు చూసారు కదా ఇది రేగి ఆకు అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఇదిగోండి ఇలా ఉంటుంది ఆకు ఈ చెట్టు దగ్గరికి వెళ్తేనే మనకు ఒకలాంటి పిప్పర్మెంట్ లాంటి స్మెల్ వస్తుంది ఈ ఆకుని పుచ్చిపళ్ళు పళ్ళనొప్పులు వాటి కోసం వాడతారట మనం ఆకు కోసేటప్పుడే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తులసి పత్రం ఇది మనందరికీ తెలిసిందే మన ఇంట్లో ఉండే తులసి చెట్టు ఆకులు చూత పత్రం అంటే మామిడాకు మనం రెగ్యులర్గా చూసే మామిడాకులు కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు ప్రతి ఇంటి బయట మనం ఆల్మోస్ట్ గన్నేరు చెట్లు చూస్తూనే ఉంటాం ఆ గన్నేరు ఆకు ఇది దామిడి పత్రం అంటే దానిమ్మ ఆకు మరువక పత్రం అంటే మరువం మనం పూలు మాల కట్టుకునేటప్పుడు వేసుకుంటాం చూసారా ఆకు అదే ఇది జాజి పత్రం అంటే జాజీ ఆకు గండకీ పత్రం దీన్ని దేవకాంచనం అని కూడా అంటారు ఈ ఆకులు చూసారా ఏనుగు చెవులలాగా ఉంటాయి చూసారు కదా ఇలా సెమీ పత్రం అంటే జమ్మి ఆకు అశ్వర్థపత్రం అంటే రావి ఆకు అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు ఇవి మాకు దొరికిన ఆకులు ఇంకా కొన్ని ఆకులు మాకు దొరకలేదు అవి ఎలా ఉంటాయో మీకు ఫొటోస్ చూపిస్తాను ఓకేనా మాచి పత్రం ఇది చామంతి జాతికి చెందింది చూసారు కదా చామంతి ఆకులానే ఉంటుంది కానీ కాదు దీని ఆకులు ఇలా ఉంటాయి బృహతి పత్రం దీన్నే వాకుడాకు అని కూడా అంటారు దీని ఆకులు ఇంకా పూలు రెండు వంకాయ ఆకులు పూలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి కాకపోతే దీని ఆకు మీద ముళ్ళు కూడా ఉంటాయి చూడండి ఇలా ఉంటుందన్నమాట విష్ణుక్రాంత పత్రం దాని ఆకులు ఇలా ఉంటాయి దేవదారు పత్రం సింధువార పత్రం అంటే వావిలి ఆకు అర్జున పత్రం దీన్ని మద్ది అని కూడా అంటారు ఈ ఇరవై ఒక్క ఆకుల్లో ఆల్మోస్ట్ మాకు పదిహేను దొరికాయి మనం బాగా ఆలోచిస్తే మన హిందూ పండగలు అన్నీ సైంటిఫిక్గా ఉంటాయి కదా మన పూర్వీకులు మన కోసం లేదా మన పర్యావరణ ప్రయోజనం కోసమే ఈ పండగలన్నీ డిజైన్ చేశారనిపిస్తుంది వాటిలోని అంతరార్థాన్ని మనం తెలుసుకొని పండగలు జరుపుకుంటే మనకి మనతో పాటు మన పర్యావరణానికి కూడా మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వినాయక చవితికి మనందరం మట్టి గణపతిని మాత్రమే పూజిద్దాం అందులోనూ ఈ ఇరవై ఒక్క ఆకుల్లో మనకి ఏ ఆకులైతే దొరుకుతాయో వాటితోనే పూజ చేసుకొని నిమజ్జనం చేద్దాం ఇదండి ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో